చంద్రబాబును పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు రెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పొంగనూరులో చంద్రబాబు పర్యటన లేకున్నా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు టూర్లో భయానక వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు పోలీసులు కుట్రలు పన్నారని ఆరోపించారు. వజ్ర వాహనాలను బాష్పవాయువు గోళాలను సిద్ధం చేసుకున్నారని పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు రెడ్డిని వైసీపీ టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. బాబు రెడ్డిని ఎన్కౌంటర్ చేయడానికైనా వెనుకాడరని ఆందోళన మాకుందని తెలిపారు. చల్లబాబు రెడ్డి సోదరి వీణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు మా కుటుంబాన్ని కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. గొడవలకు వెళ్లే కుటుంబం మాది కాదన్నారు. మా తమ్ముడు బాబురెడ్డికి ఆపద ఉందని చంద్రబాబు ధైర్యాన్ని ఇచ్చారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. తమ్మలపల్లి నియోజకవర్గంలో హంద్రీ నేవా కాలువలను అదేవిధంగా హెచ్ఎన్ఎస్ టు జిఎన్ఎస్ఎస్ కాలువలను సందర్శించిన తర్వాత చిత్తూరు బయలుదేరుతుండగా తమ్మలపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు దాడి చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఎవరు కూడా మా అనుమతి లేకుండా ఎవరూ తిరగకూడదు, ఇతర రాజకీయ పార్టీల వారు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి అమానుషంగా దాడి చేసి రాళ్లతో కర్రలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన విచ్చలవిడిగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్యటన చిత్తూరులో ఉంది తప్ప పొంగనూరులో లేదు. పొంగనూరులో లేదని చెప్పి మేము స్పష్టం చేసిన పొంగనూరు జాతీయ పొంగనూరు బయట జాతీయ రహదారి గుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్లకూడదని చెప్పేసి దాదాపు 2000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జాతీయ రహదారి పైన అడ్డుగా కూర్చోవడం జరిగింది. నల్ల జెండాలు, నల్ల బెన్లు, వైఎస్ఆర్సీపీ జెండాలు, రాళ్ళు, కట్టెలు, కర్రలు తీసుకొని ఈ సందర్భంగా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మా నాయకుడిని చూడాలి, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసే ప్రమాదం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ గుమిగూడడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీసులు ఇద్దరు, కొంతమంది పోలీసు అధికారులు కూడబడుకొని ఏదో విధంగా ఇక్కడ భయానక వాతావరణం సృష్టించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందే బాసవాయు గోళాలను అక్కడికే తెచ్చిపెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు ముందు గొడవలు జరగకుండా వజ్ర వాహనాలు తెచ్చుకున్నారు. సాయుధ బలగాలను కూడా అక్కడందరినీ కూడా మోహరించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారే అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన విచ్చలవిడిగా దాడులు చేయడం జరిగింది. వారికి తోడుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రాళ్ళు కట్టెలతో తీవ్ర దాడులు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ వారిపైన కేసులు పెట్టచ్చనే ఒక ఆలోచనతో వాళ్లే కూడబలుకొని పోలీసు వాహనాలను వాళ్లే కింద వేసి వాళ్లే కాల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గలబాలో దాదాపు 13 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలై అధ్యక్షుల వారిని బాబురెడ్డి గారి అక్కగారు, అదేవిధంగా కూతురు పూజాగారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ నిరంతరం ప్రతి క్షణము పొంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకునేదానికి, రక్షించేదానికి అన్ని విధాల న్యాయపరమైన, చట్టపరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతోంది. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు వీణా అని నేను చల్లబాబు రెడ్డి గారి మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన పొంగనూరులో జరిగిన ఘటన విషయమే, అనవసరంగా వైసీపీ నాయకులు మా మీద, మేము ఏదో మన తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న పార్టీలు ఎక్కడ పెట్టినా ఎప్పుడూనూ వాళ్ళు మమ్మల్ని చాలా వేధిస్తూ దౌర్జన్యంగా మా మనుషులను కొట్టడాలు, వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడాలు ఇదంతా జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన సంఘటన పైన చాలా తీవ్రంగా రాజకీయ కుటుంబము, చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమండి మేము. ఎప్పుడు కానీ గొడవలో చిత్తూరు జిల్లాలోనే తెలుసు ఎటువంటి కుటుంబం మాది అనేది. అట్లా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము మేము, ఎప్పుడూ గొడవలకు పోయిన వాళ్ళం కాదు. మా తండ్రి గారు కూడా 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు వారికి ఇందాక మేము కలిసాము, అంతా వివరించినాము, ఏ రకంగా ఉన్నాము మేము, ఎటువంటి ఇదేని, ఆయన మాకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు. మా పార్టీ వర్కర్స్ని అందరినీ తీసిపోయి కొట్టడాళ్ళు, అందరినీ అరెస్ట్ చేసి చాలా బాధిస్తూ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయి అందరినీ వేధిస్తున్నారండి. మా తమ్ముడిది పరిస్థితి ఏంటి అని చెప్పనని మాకు అర్థం కాలేక మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. ఆయన మాకు ధైర్యం ఇచ్చినారు, మీకు ఏమీ జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది, పార్టీ మేము వహిస్తామమ్మా అని ఆయన మాకు అండగా ఉంటానని మాట ఇచ్చారండి. ఈ ఫాల్స్ అలిగేషన్స్ అన్నీ వేసి తప్పుడు కేసులు పెడుతున్నారు.
సో దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అండ్ వి విల్ ఫైట్ దిస్. Thank you.